సో ముఖ్యంగా ఈరోజు చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు తులారాశి వాళ్ళే ఉన్నారు. హలో, హలో, నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదండి. చెప్పండి. ఓకే, సమయ తారీఖు చెప్తారా? పుట్టిన తారీఖు, పుట్టిన తారీఖు తారీఖు అండి, పుట్టిన తారీఖు డేట్ అడుగుతున్నాను. మీరు నెల చెప్తున్నారు, తారీఖు చెప్పట్లేదు. మరి అది చెప్పకుండా మీరు నెల చెప్తే ఎలాగా? సా, ఏ ఊళ్ళో పుట్టారు చెప్పండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి చెప్పండి. దేని మూలన అలాగా ఎందు గురించి అనుకుంటున్నారు? ఓకే అండి, మీ అబ్బాయిది వచ్చేసి పుబ్బా నక్షత్రం సింహరాశి. సాధారణంగా మీ అబ్బాయి జాతరిచ్చే అంత పెద్ద దోషమే లేదు. సో ముఖ్యంగా వివాహం అట్లంటే మీరు సరైన సమయంలో స్పీడ్ గా చూడకపోవడం వల్ల నేను సమయం దాటిపోయింది. ఒకసారి 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మటు గట్టిగా ప్రయత్నిస్తే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి డిసెంబర్, అంటే 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ లోపల అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెమెడీస్ కూడా ఏం లేవండి. సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేయించండి, అక్కడ సరిపోద్ది. మీ అబ్బాయి పేరు, నక్షత్ర గోత్రనామాలతోటి నెక్స్ట్ ఏడాది ఖచ్చితంగా వివాహం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం. సరే, ఖచ్చితంగా అయితే సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకోండి. ఏమా, వివాహం వల్ల దండం పెట్టుకోండి. అక్కడే మోపిదేవిలోనే దండం పెట్టుకోండి, కనీసం వివాహం త్వరగా అవ్వాలని అంతే. ఏమా మీరు వెళ్ళక్కలే, మీ అబ్బాయిని పంపించండి. మీ అబ్బాయిని పంపించి అక్కడ దండం పెట్టుకోమండి, వివాహం త్వరగా అవ్వాలని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాత వివాహం అవుతుంది. ఏమా,